ఇందులో నాగార్జునకు కాస్తలో పెను ప్రమాదం తప్పింది. కళ్యాణ్ జ్యువెలర్స్ ఓపెనింగ్ కు వెళ్లిన ఆయన అనుకోకుండా వరదల్లో చిక్కుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొన్ని రోజుల నుంచి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రీసెంట్ గా తుఫాను ప్రభావం తగ్గినట్టు కనిపించినా 2 రోజుల నుంచి మళ్లీ వర్షాలు గట్టిగానే కురుస్తున్నాయి. నిన్న కురిసిన వర్షానికి అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది ఇళ్లలో భారీగా నీళ్లు చేరడంతో రోడ్ల మీదకు వచ్చేశారు. ఇదే సమయంలో నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ ఓపెనింగ్ కు అనంతపురం కు బయలుదేరారు. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ లో దిగిన నాగార్జున రోడ్డు మార్గం ద్వారా అనంతపూర్ వెళ్లేందుకు రెడీ అయ్యారు. కొంత దూరం కారులో వెళ్లిన తర్వాత ఒక్కసారిగా రోడ్డు మీదకు భారీగా వరద నీరు వచ్చింది. దీంతో నాగార్జున ప్రయాణిస్తున్న కారు వరదలో చిక్కుకుపోయింది. నాగార్జునను సురక్షితంగా వరద నుంచి కాపాడేందుకు పోలీసులు చాలా కష్టపడ్డారు. రెస్క్యూ టీం సహాయంతో దాదాపు గంట సేపు కష్టపడి నాగార్జునను సురక్షితంగా రోడ్డు దాటించారు. వెంటనే అక్కడి నుంచి అనంతపూర్ కు తరలించారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో నాగార్జున టీం భయాందోళనకు గురయ్యారు. దాదాపు గంట సేపు రెస్క్యూ ఉత్కంఠగా జరిగింది. ఎట్టకేలకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా అందరినీ అనంతపూర్ కు తరలించారు పోలీసులు. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ So once again a very very warm welcome to Anantapur Sam for Kalyan Jewelers showroom launch week. They all were eagerly waiting to meet you, see you live and love to greet you. Which up on the show to visit the Kalyan Jewelers once again. Come on! Chala chala sir, please wait just a minute. Traffic jam sahi late aayi. Mere apman andar bhi tha. చాలా చాలా మీ ప్రేమ అభిమానం చాలా చాలా సంతోషంగా ఉంది. అనంతపూర్ రావడం అనంతపూర్ లో ఎప్పుడు నాకు ఎప్పుడు చాలా ఆదరణ ప్రేమ నాకు దొరుకుతుంది. చాలా రోజుల నుంచి అనంతపూర్ ఇప్పుడు రావడం చాలా సంతోషంగా ఉంది. స్పెషల్ కళ్యాణ్ జ్యువెలర్స్